పిల్లలో మనది ఏ రాష్ట్రం నానా? తెలంగాణ రాష్ట్రం. మన తెలంగాణ రాష్ట్రం యొక్క చిహ్నాలు, చిహ్నాలంటే గుర్తులు మనం ఏంటో తెలుసుకుందాం. మనకి తెలంగాణ రాష్ట్రం మొదట ఎంతో మంది వీరులు వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించడం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. మన చూడండి ఇక్కడ మన రాష్ట్రం ఏంటి? తెలంగాణ రాష్ట్రం. ఓకేనా? మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది తెలుసు కదా మీకు అందరికీ? వెరీ గుడ్. ఎప్పుడు? జూన్ 2, 2014 మనకి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. మరి మన తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? మన పెద్ద వాళ్ళ పేరు రాసినప్పుడు ఎప్పుడైనా గాను అని రాయించేనా? మన తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఇక్కడ ఈ యొక్క ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి కొన్ని చిహ్నాలతో చెప్పారు. ఏంటి చిహ్నాలు అంటే ఇక్కడ గుర్తులు. మరి రాష్ట్ర జంతువు ఏంటి తెలుసా మీకు? రాష్ట్ర జంతువు జింక. రాష్ట్ర పక్షి ఏంటి? పాలపిట్ట. మరి రాష్ట్ర పుష్పం ఏంటి? ఇది తంగిడు పువ్వు. ఏంటి నానా? తంగిడు పువ్వు. మరి రాష్ట్ర వృక్షం, వృక్షం అనేది చెట్టు. మన రాష్ట్ర వృక్షం ఏంటి? జమ్మి చెట్టు. ఓకేనా? ఈ పాఠంలో మనకి తెలంగాణ రాష్ట్రం పరిగ సందర్భంగా డాక్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన తెలంగాణ రాష్ట్రానికి కొన్ని చిహ్నాలను ఇచ్చారు. అవేంటి? రాష్ట్రాలందుకు చిక్క. మరి చిక్కని ఎందుకు ఎంచుకున్నారు అంటే మన అడవులలో ఉండే చిక్కలు అంతరించిపోతున్న సందర్భంగా ఈ యొక్క జింకని, జింకను మనం కాపాడాలనే ఆలోచనతో ఏం చేస్తాం? రాష్ట్ర జంతువుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఏంటినన్నా? రాష్ట్ర పక్షి. పక్షి ఏంటినన్నా? పాలపిట్ట. స్వేచ్ఛగా ఎగిరే పాలపిట్టను చూడడం వల్ల మనం కూడా స్వేచ్ఛగా పుట్టాం. మన దగ్గర దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తాం కదా. పాలపిట్టను చూడడం వల్ల ఏమవుతుంది? పాపాలు తొలగిపోతాయని మన యొక్క నమ్మకం కదా. నెక్స్ట్ ఏంటి? రాష్ట్ర పుష్పం. ఏంటది? తంగడి పువ్వు. తంగడి పువ్వుతో ఏం చేస్తాడా? మన బతుకమ్మ పేరుస్తుంటాం కదా. మరి తంగడి పువ్వు లేకుండా బతుకమ్మ పేరుస్తామా? లేదు. అంటే తంగడి పువ్వుకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? రాష్ట్ర వృక్షం. రాష్ట్ర వృక్షం ఏంటి అంటే భారతంలో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వారి యొక్క ఆయుధాలని ఈ యొక్క జమ్మి చెట్టుపై తెచ్చిపెట్టారంట. అందుకే మనకి తెలంగాణ రాష్ట్ర వృక్ష జమ్మి చెట్టుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పండుగ అతి పెద్ద పండుగ ఏంటన్నా? దసరా పండుగ. దసరా పండుగ రోజు మనం ఏం చేస్తాం? జమ్మి చెట్టును తీసుకొని పెద్దవాళ్ళ జమ్మి అందరం తీసుకొని ఏం చేస్తాం కదా, పెద్దవాళ్ళకి ఇచ్చి మనం అలాయి బలాయి తీసుకుంటాం. అంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క జమ్మి ఆకులను ఏమనొచ్చు? బంగారం అని కూడా అంటారు. అలాగే పాలపిట్టను కూడా మనం చూస్తాం. దసరా పండుగ రోజు పెద్దవాళ్ళు అడగండి, మీ నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు కదా, వాళ్ళని అడగండి. పాలపిట్టను చూడడం వల్ల మనం ఏదైనా కపాలు చేస్తే తొలగిపోతాయని నమ్మకం. అందుకే మనం దసరా పండుగ రోజు పాలపిట్టని చూస్తాం. ఓకేనా? మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కొన్ని చిహ్నాలను మన యొక్క పాఠ రూపంలో ఇచ్చారు. నేను కూడా మీకు చెప్పాను, మీరు కూడా నేర్చుకున్నారు. మళ్ళీ మీరేం చేయాలి?
అంటే మీ యొక్క రాప్పుట్ లో మీరు మీ సొంతంగా రాయాలి. రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, రాష్ట్ర వృక్షం, రాష్ట్ర పుష్పం అలాంటివి మీ సొంతంగా ఇంకా మీకు తెలిసినవి రాయండి. ఓకేనా? మిమ్మల్ని చూడండి, మన రాష్ట్ర తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది చెప్పుకున్నాం, జూన్2014. మన యొక్క తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, ఇవన్నీ తెలుగులో జీకే క్వశ్చన్స్ కాకుండా కదా. చదవండి, రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, మన ముఖ్యమంత్రి ఎవరు, గుర్తులంటే ఏంటి, రాష్ట్ర జంతువు ఏంటి, రాష్ట్ర పక్షి ఏంటి, రాష్ట్ర పుష్పం ఏంటి, రాష్ట్ర వృక్షం ఏంటి. మీకు అందరికీ అర్థమయ్యాయి కదా. ఇలా ఈ యొక్క పాఠంలో ఇన్ని జీకే క్వశ్చన్స్ వచ్చాయి కదా. అలాగే ఇంకా మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం కదా, ఆ పాఠాలలో మీకు తెలిసిన కొన్ని జీకే ప్రశ్నలను మీ యొక్క తెలుగు హోంవర్క్ బుక్లో రాసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ.